గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వినాయక చవితిని వాడబాడల భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గణేష్ ఆలయాలన్నింటిలోనూ ఉత్సవాల నిమిత్తం ఏర్పాటు చేస్తున్న చవితి పందిళ్లలోనూ గణేశునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చకులు పురోహితులు నిర్వహించారు. అలాగే పిఠాపురంలో ప్రధాన వినాయక ఆలయమైన కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ జయ గణేష్ ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ గావించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతి ఇచ్చారు. జయ గణేష్ ఆలయం అంతా వేలాది అరటిగెలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు చోరవరపు దివానం ఆధ్వర్యంలో అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో చోరవరపు దివానం చోరవరపు సురేష్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే పెండం దర్బాబు జయ గణేష్ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా జయ గణేష్ స్వామివారికి ఎమ్మెల్యే పెండం దొరబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ జయ గణేష్ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమణమూర్తి అర్చకులు మైలవరపు రామకృష్ణ మైలవరపు అవినాష్ వైసీపీ నాయకులు గండేపల్లి బాబి గండ్రెడ్డి రాము బొజ్జా దొరబాబు తలశెట్టి వెంకటేశ్వరరావు రెడ్డం జనార్దన్ కొట్టేటి రాజేష్ వరద శేషు తదితరులు పాల్గొన్నారు. సిద్ధి వినాయకం శ్రీ జయ గణేష్ స్వామిని ఉందో ఆ కథని చెప్పి లోక కళ్యాణార్థం విశ్వశాంతి అర్థం కోరుతూ విశేషంగా భక్తులందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఏదైతే వచ్చే సంవత్సరానికి కరోనా నామంతో వ్యాధి సంపూర్ణంగా పరిహారం అయిపోయి వచ్చే సంవత్సరం అందరూ కూడా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేసుకోవాలనే ఉద్దేశంతో స్వామివారికి ప్రార్థన చేస్తూ విశేషంగా స్వామివారికి అలంకారాలు పూజలు అభిషేకాలు అన్నీ కూడా చేయడం జరిగినది. లోక శాస్త్ర సభ్యులు శ్రీ వెంకటరామారావు గారు అలాగే వంగాకేతు ఎంపీ రామగాకేశ్వర యొక్క సహాయంతో వారి యొక్క ఆదేశాలతోటి వారి యొక్క సూచనలతోటి గణనవరాత్రులు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వినాయక చవితి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పిఠాపురంలో గత 65 సంవత్సరాలుగా జయ గణేష్ టెంపుల్కి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఈ నియోజకవర్గం మొత్తం అందరూ కూడా ఈ దేవుణ్ణి జయ గణేష్ టెంపుల్కి వచ్చి వారి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దేవుడిగా అందరి మనసుల్లోని ఈ దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతోటి వినాయక సందర్భంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా ఈ గుడిలో వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని దర్శించుకుని వారి కోరిన కోరికలు నెరవేర్చుకునే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఉండడం దానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ రోజున ఈ పర్వదినాన దేవుని కోరుకునే కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవుడి వినాయక చవితి శుభ సందర్భంగా ప్రజలందరికీ కూడా